ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సంబంధించి భూముల విస్తీర్ణాన్ని తగ్గించడంపై కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు తీవ్ర అభ్యంతరం తెలిపారు. 500 ఎకరాల భూములను ప్రభుత్వం వెనక్కి తీసుకుంటే విమానాశ్రయానికి అవసరమైన మౌలిక సదుపాయాలు ఉద్యోగ అవకాశాలు ఎలా కల్పిస్తారని ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు. 500 ఎకరాలను ప్రభుత్వం వెనక్కి తీసుకోవడం ద్వారా డబ్బు ఆదా అవుతుందని ప్రభుత్వం చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ ను 5000 ఎకరాల్లో నిర్మించారని భోగాపురం ఎయిర్పోర్ట్ ను కూడా ఆ విధంగానే నిర్మించాలని అప్పటి ప్రభుత్వం భావించిందని తెలిపారు. అయితే రైతులు ఇబ్బందులు పడకూడదనే భావనతో 2700 ఎకరాల్లో ఎయిర్ నిర్మాణానికి అప్పట్లో ఎంఆర్ఓ రూపొందించారని ఇప్పుడు మళ్ళీ 500 ఎకరాలు వెనక్కి తీసుకుంటే మౌలిక సదుపాయాలు ఎలా కల్పిస్తారని ప్రశ్నించారు. ఎయిర్పోర్ట్ నిర్మాణానికి జీఎంఆర్ సంస్థకు అప్పగించడాన్ని తప్పుబట్టిన ఇప్పటి ప్రభుత్వం ఇప్పుడు ఆ సంస్థకే ఎలా ఇచ్చిందని ప్రశ్నించారు. వాల్యూ ఎక్కడ వస్తుందంటే ఉద్యోగ అవకాశాలు పెంచడంలో వస్తుంది. రూపాయలు కాదు, మీ రోడ్డు చూస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ ఉంటుంది. రోడ్ వల్ల ఎంత ఉద్యోగ అవకాశాలు ఉంటాయి, ఎకనామిక్ యాక్టివిటీ నడుస్తూ ఉంటుంది. ఎకనామిక్ యాక్టివిటీలో పెంచడం అవుతుంది. ఏవియేషన్ అనేసరికి ఈకో సిస్టంలో ఒక ఉద్యోగ అవకాశం వచ్చిందనుకో 6 మల్టిప్లికేషన్ ఎఫెక్ట్తో వెళ్తుంది, 6 ఉద్యోగ అవకాశాలు బయట వస్తుంది. ఉద్యోగ అవకాశాలని పెంచాలని, ఎకానమీని స్టెబిలైజ్ చేయాలని ఏదైతే మిలిటరీ ఎయిర్పోర్ట్స్ దే డోంట్ లెండ్ దెమ్ సెల్స్ టు సివిలియన్ యాక్టివిటీ. ఎందుకంటే దేశానికి మిలిటరీ రిక్వైర్మెంట్స్ ఉంటాయి కనుక. అందుకోసం సివిలియన్ ఎయిర్పోర్ట్ ఉండాలని మీకు శంషాబాద్లోనే ఒకటి చేస్తాం మనం. ఎన్ని ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి మీరు ఎవరైనా వెళ్ళి చూస్తే మీకే అర్థమవుతుంది. అక్కడ జిఎంఆర్ పెట్టిన ఎంఆర్ఓ కానీ, ఎయిర్ ఇండియా పెట్టిన ఎంఆర్ఓ కానీ, మీకు ట్రైనింగ్ కూడా ఈ ఇంజన్స్ కంపెనీ ఒకటి ఉంది, వారు కూడా ట్రైన్ చేస్తున్నారు. ఎందుకంటే వారు మిలిటరీ రిక్వైర్మెంట్స్ కోసం వారు 2 ఇయర్స్ కోర్సు కూడా పెడతారు. సో మీకు ట్రైనింగ్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఇవన్నీ ఉద్యోగ అవకాశాలు పెరగడానికి, ప్లస్ ఇప్పుడు కార్గో వచ్చిందనుకో ఇక్కడ పండిన పంటకి వరల్డ్ మార్కెట్ ఓపెన్ అవుతుంది. వీరు ఆ రోజు అర్థం చేసుకోలేదు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇది వద్దు అనే వారు వెళ్తా వచ్చారు. ఇప్పుడు అధికారంలో ఉన్నారు వారు అంగీకరిస్తూ నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది విశాఖపట్నం కానీ ఉత్తర కోస్తా జిల్లాలు కానీ దీనికి తీరని అన్యాయం జరుగుతుందని విషయము అందరికీ నేను మనవి చేస్తా ఉన్నాను. ఇది ఈకో సిస్టమ్ పూర్తి కావాలని మా డిమాండ్. మీరు ఈకో సిస్టమ్స్లో ఆ అప్రూవల్స్లో ఏంటి తగ్గించారో అది కూడా క్లారిటీతో ప్రజలకు చెప్పాలి. లేకపోతే ఏదో ఈ టైపు డిసిషను మేము 3 crores per acre వాల్యూ ఉందని ఉంటుందని, అందుకోసం 500 ఏకర్స్ తీసుకుని కమర్షియల్ యాక్టివిటీ మేము చేస్తామంటే మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ని దెబ్బ తినడం తప్ప అంతకన్నా ఏం లేదు. అందుకోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్, వాట్ ఈస్ ది కాంపోనెంట్ యు ఆర్ రిమూవింగ్?